నమస్కారం. హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొలి దశలో పంచాయతీ ఎన్నికలు జరిగే తెనాలి డివిజన్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్. ఎన్నికల సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలంలో పోలింగ్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్. తెనాలి మండల పరిధిలోని జగడగుంటపాలెం గ్రామంలోని పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్. మంగళవారం జరిగే పంచాయతీ ఎన్నికలకు పోలీస్ శాఖ సమాయత్తం. డీఎస్పీ స్రవంతిరాయ్. తెనాలి మండలం తేలప్రోలు గ్రామం ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు, గ్రామ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకి వినతిపత్రం అందజేత. బీమా రంగంలో విదేశీ కంపెనీల వాటాను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ తెనాలి ఎల్ఐసి కార్యాలయం ముందు ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు గేట్ మీటింగ్. తొలి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే తెనాలి డివిజన్లో పోలింగ్ ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. తొలి దశలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగే తెనాలి డివిజన్లో పోలింగ్ ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో తెనాలి మండల పరిధిలోని పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో తొలిదశలో ఎన్నికలు జరిగే తెనాలి డివిజన్లో ఏర్పాట్లన్నీ సిద్దమైనట్లు తెలిపారు. పోలింగ్ సమయాల్లోనూ, కౌంటింగ్ సమయంలో సిబ్బంది చేపట్టాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. తెనాలి మండల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగిందని, పీఓలు, ఏపీఓలకు సామగ్రి అందజేసి వారికి కేటాయించిన కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎల్పీఓ తాత శివశంకర్రావు, ఎంపీడీఓ విజయలక్ష్మ, తహసీల్దార్ కె రవిబాబు, ఈఓపీఆర్డీ విజయలక్ష్మి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఫేస్ వన్ ఎలక్షన్స్ ఇక్కడ తెనాలి డివిజన్స్కి రేపు పోలింగ్ జరుగుతుంది. దానికి ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్స్ ప్రిపరేషన్స్ అండ్ కౌంటింగ్ స్టేషన్స్ ప్రిపరేషన్స్, అది మాత్రం కాకుండా ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో, ఈ రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో ఈరోజు పోలింగ్ మెటీరియల్స్, బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్, ఎలక్ట్రల్ రోల్స్ అన్నీ కూడా ఇక్కడ పోలింగ్ పర్సనల్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది ఒక చెక్ లిస్ట్ ప్రకారం ఒక సిస్టమేటిక్గా చేయమని మనం ట్రైనింగ్లన్నీ ఇచ్చాము. అది అన్నీ కూడా యాక్చువల్గా ఫీల్డ్లో కూడా జరుగుతుందా లేదా అని చూడడానికి, పర్యవేక్షించడానికి వచ్చాము. ఈరోజు అందరికీ కూడా ఈ పోలింగ్ ప్రాసెస్ గురించిన బేసిక్ ఇన్స్ట్రక్షన్స్, ఎస్పెషలీ కౌంటింగ్ టైంలో ఎలా చేయాలి, దానికి ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి, ఈ క్యాండిడేట్స్ కానీ ఆర్ కౌంటింగ్ ఏజెంట్స్కి ఉంటున్న శిక్షణ కార్యక్రమం ఎట్లా చేయాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలని కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఉంటున్న పీఓస్, ఏపీఓస్తో కూడా ఇంట్రాక్ట్ చేస్తే వాళ్ళకి ఉంటున్న ప్రిపేర్నెస్ కానీ వాళ్ళకున్న అవేర్నెస్ కూడా చెక్ చేయడం జరిగింది. సో ఆల్ సెట్, వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటున్నారు. రేపు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సుమంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 277 పంచాయత్స్లో ఇది జరుగుతుంది. ఈ నెల 9వ తేదీ జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల విధులలో పాల్గొనే పోలీస్ సిబ్బందికి సోమవారం స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో పోలింగ్ విధుల గురించి పోలీస్ ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెనాలి డీఎస్పీ స్రవంతిరాయ్ మాట్లాడుతూ, తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాలలో మంగళవారం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ స్రవంతిరాయ్ వివరించారు. సుమారు 1500 మంది సిబ్బంది ఎన్నికల విధులలో పాల్గొంటున్నట్లు ఆమె తెలియజేశారు.
మేము ఫుల్ ప్రిపరేషన్స్ చేశాము. బందోబస్ స్టాఫ్ అందరూ వచ్చారు, వాళ్ళందరికీ బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. ఈ బ్రీఫింగ్ లోని భాగంగా వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చెప్పి ఇక్కడ నుంచి అందరిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కి, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి పోలింగ్ లొకేషన్స్ కి అందరినీ డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ రూట్ మొబైల్స్ అండ్ రూట్ ఆఫీస్ అందరూ మనకి అడిషనల్ ఎస్పీ గారు ఒక ఇన్ఛార్జ్గా వచ్చారు. ఆ సార్ కూడాను ఇక్కడే ఉన్నారు, ఈ బ్రీఫింగ్ అటెండ్ అవుతున్నారు. ఇదంతా ఇప్పుడు అందరు డిస్పాచ్ అయిపోతారు. డిస్పాచ్ అయిపోయాక కంప్లీట్గా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది, బందోబస్త్ అనేది మొత్తం అంతా పాయింట్స్ అన్ని తీసేసుకుంటారు. అప్పటి నుంచి మా డ్యూటీ స్టార్ట్ అయిపోతుంది. ఓవరాల్గా ఒక 1600 వరకు స్టాఫ్ బందోబస్త్కి వచ్చున్నారు. ఇలాగే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడాను కొంతమందిని తీసుకున్నాము యాజ్ వాలంటీర్స్. యాజ్ ఆఫ్ నౌ అంతా సిచ్యువేషన్ బాగానే ఉంది. హైపర్ సెన్సిటివ్ ప్లేసెస్లో తిరగడానికి స్పెషల్గా ఫోర్స్ని అక్కడ కొంచెం డిప్లాయ్ చేశాము. పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ చేయడానికి మేము మా వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. కార్యక్రమంలో సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బందితో పాటు గ్రామ మహిళా పోలీసు, ఎస్ఈబీ నుండి స్పెషల్ ఆఫీసర్లు ఎన్నికల విధులలో పాల్గొనడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కఠినతరమైన ఆంక్షలను అమలు చేయాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సిబ్బందికి తోడ్పడాలన్నారు. పోలింగ్ బూత్ ఎవరికైతే బందోబస్తు డ్యూటీ అలాట్ చేయబడిందో వీళ్ళకి సపోర్టివ్ గా గ్రామ మహిళా పోలీసు ఉంటారు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఎస్పీఓలు ఉంటారు. ఫస్ట్ క్యూ లైన్ మెయింటెనెన్స్, ఇమ్మీడియట్ గా ఎవరైతే పోలింగ్ బూత్ లోకి వెళ్తారో వాళ్ళని ప్రాంప్ట్ గా చెక్ చేసి లోపల పంపాలి. బ్యాలెట్ బాక్స్ అది మనకి రేపు ఉదయం 6 గంటల నుంచి రేపు కౌంటింగ్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళేంత వరకు మనకి అది ఒక దేవుడితో సమానం. పోలింగ్ బూత్లో ఎవరైతే విధి నిర్వహణలో ఉంటారో వాళ్ళు పాటించవలసినటువంటి విషయాలు ఇవి. కార్యక్రమంలో ఏఎస్పీ, పలువురు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. తొలిదశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న తెనాలి మండల పరిధిలోని జగడగుంటపాలెంలో ఎన్నికల ఏర్పాట్లు, ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని సదుపాయాలను జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలిదశలో ఎన్నికలు జరిగే జగడగుంటపాలెం గ్రామంలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలోని సదుపాయాల గురించి, సిబ్బంది గురించి, భద్రతా చర్యల గురించి పరిశీలించడం జరిగిందన్నారు. మంగళవారం జరిగే పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు చర్యలు తీసుకున్నట్లు జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. మొదటి విడతగా ఉంటున్న ఈ లోకల్ బాడీ పోల్స్లో తెనాలి డివిజన్స్లో ఈరోజు తెనాలి మండలం ఈ జేకేపాలెం పంచాయతీ కింద ఈ పోలింగ్ స్టేషన్స్ అండ్ కౌంటింగ్ సెంటర్స్ కూడా ఈరోజు చూడడానికి వచ్చాము. ఇక్కడ కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, బ్యారికేడింగ్ అన్ని ఎట్లా ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఉంటున్న ఇల్యూమినేషన్స్, లైటింగ్ ఫెసిలిటీస్, జెన్సెట్స్ అని పెట్టారా లేదా, అండ్ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఉంటుందా లేదా అని చూడడానికి వచ్చాము. ఇది ఆల్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. సో డిఫరెంట్ మండల్స్కి వెళ్ళి ఈ పోల్ ప్రిపేర్నెస్ గురించి పర్యవేక్షణ చేస్తున్నాము. రేపు ఎలాంటి ఇష్యూస్ లేకుండా స్మూత్ గా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మణ్, డిఎల్పీఓ తాతా శివశంకర్రావు, తహసీల్దార్ కె రవిబాబు, పలువురు అధికారులు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరగనున్న మొదటి విడతగా తెనాలి డివిజన్ పరిధిలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, ఎక్కడా లోపాలు లేకుండా చూస్తున్నామని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలియజేశారు. మంగళవారం జరగనున్న మొదటి విడతగా తెనాలి డివిజన్ పరిధిలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎక్కడా లోపాలు లేకుండా చూస్తున్నామని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. వేమూరు నియోజకవర్గంలోని అమర్తలూరు మండలంలో నియోజకవర్గంలోని వేమూరు, అమర్తలూరు, చుండూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని గ్రామాల్లో పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. పోలింగుకు సంబంధించి సమస్యలు తలెత్తితే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. దివ్యాంగుల ఓటర్లు సజావుగా తమ ఓటును వినియోగించుకునేలా చూడాలని వివరించారు. సమస్యాత్మక గ్రామాలున్న చోట అదనపు బలగాలు ఏర్పాటు చేశామని, గొడవలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వెంట తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్ఐ తదితరులున్నారు. అనంతరం ఎన్నికల సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ సామగ్రి తరలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెనాలి మండల పరిధిలోని తేలప్రోలు గ్రామంలో
వాలంటీర్లు అత్యుత్సాహం చూపిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామంలోని పలువురు నాయకులు, టీడీపీ నేతలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకి వినతి పత్రం అందజేశారు. అనంతరం స్థానిక నాయకులు మాట్లాడుతూ అధికార పక్షం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందాలంటే అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించాలని, వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేయటం తగదన్నారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగకుండా ఇటువంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓట్లు వేసేందుకు వీలు కల్పించకుండా ఇటువంటి బెదిరింపులు చేయటం సబబు కాదన్నారు. ప్రభుత్వ పథకాలు చేరాలంటే అధికార పక్షం మద్దతిచ్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని, వాలంటీర్లు బలవంతం చేస్తున్నారని, వారిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీకు పెన్షన్లు ఇచ్చాం, అమ్మ ఒడి ఇచ్చాం అని స్లిప్పుల మీద రాసి ఓటర్ స్లిప్పులు మనం అధికారులు పంచుతానన్నా వద్దని చెప్పి వాళ్ళకి ఆపించి, మామూలు వాళ్ళు రాపి మొత్తం అమ్మ ఒడి అని రాపించి, అభయహస్తమని రాపించి మొత్తం చేసి భయప్రాంతాలు చేస్తున్నారు. ఓటు వేయకపోతే రేపు పొద్దున ఏ పథకాలు మీకు అందవు. మీ పట్టాలు ఇచ్చాం, ఇళ్ళ పట్టాలు ఇచ్చాం, ఇళ్ళ పట్టాలు కూడా మీకు రిటర్న్ తీసుకుంటాం, రిజిస్ట్రేషన్ చేయలేదు మీకు, ఆ ఇళ్ళ పట్టాలు రిటర్న్ తీసుకుంటాం అని చెప్పి భయప్రాంతాలు చేసి మా స్థానిక ఎలక్షన్లో మామూలు పంచాయతీ ఎవరు పంచాయతీ స్థానిక ఎలక్షన్ అంటే ఎవరైనా సరే వెళ్ళి ఓటు వేయడానికి కూడా భయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ వాలంటీర్ వాళ్ళు వచ్చి అందరినీ భయభ్రాంతులు చేసి లేడీస్కి మీకేమన్నా గవర్నమెంట్ ఈ పథకాలన్నీ క్యాన్సిల్ చేసేస్తాము, మీకేమైనా ఇళ్ల స్థలాలు కానీ క్యాన్సిల్ చేసేస్తాము, మాకు ఓటు వేయకపోతే మీరు ఎక్కడైనా ఓటు ఎవరికి ఓటు వేసినా కూడా మాకు తెలిసిపోయింది, మేము సీసీ కెమెరాలు సెట్ చేసాం అని చెప్పి భయభ్రాంతుల్ని చేస్తున్నారండి. దేవుడు మాన్యాలు కూడా మీకు తీసేస్తాము. ఒక బోర్డు పొలాలు ఉన్నాయి మీకు, అవి కూడా మీకు క్యాన్సిల్ చేసేస్తాము. కార్యక్రమంలో మహమ్మద్ ఖాన్, సయ్యద్ షహీద్, షేక్ అబ్దుల్లా, ఎస్కే ఫియాజుద్దీన్, గౌస్ ఖాన్, టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అర్నామతులు జయలక్ష్మి, నాయకులు ఖుద్దూస్, మంగమూరి హరిప్రసాద్, కేసరి కోటేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు సంక్షేమ పథకాలు ఏమీ రావు, మీరు ఓటు వేసినా మాకు తెలిసిపోద్ది, మీరు ఓటు ఎవరికి వేయాలో మాకు కన్ఫామ్ గా తెలిసిపోద్ది అని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటువంటి వైసీపీ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ధోరణి మన తాళపురాల గ్రామంలో ప్రజలకు భయభ్రాంతులు చేసే విధానం నేను సర్పంచ్గా నిలబడ్డానని ప్రతి ఒక్కళ్ళు ఇలా చేస్తున్నారు. ఈ విధానం మన గ్రామ ప్రజలకు ఆందోళనకు గురి చేస్తున్నాం. పెన్షన్లు రద్దు చేస్తాము, ఇళ్ల స్థలాలు వచ్చిన వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వము అని, అమ్మఒడి ఇవ్వము అని బెదిరిస్తున్నారు. బీమా రంగంలో విదేశీ కంపెనీల వాటా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసి ఉద్యోగుల జాయింట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కొత్తపేటలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ తెనాలి శాఖ కార్యదర్శి వేదాంతం ఫణీంద్ర మాట్లాడుతూ, ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 సవరించి బీమా రంగంలో విదేశీ వాటాలను 74% పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందని, దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వోకల్ ఫర్ లోకల్ అని నినాదాలు చేస్తున్న ప్రధాని మోడీ బీమా రంగంలో విదేశీ వాటాను ఎందుకు పెంచుతూ ప్రతిపాదనలు చేశారని ప్రశ్నించారు. ఎల్ఐసిని స్టాక్ మార్కెట్ లిస్టింగ్ చేసే ప్రతిపాదనలను కేంద్రం ఉపసంహరించాలన్నారు. ఎల్ఐసిని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసేటువంటి ప్రతిపాదనల్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా మొన్న బడ్జెట్ సెషన్లో మన ఆర్థిక మంత్రి చెప్పడం జరిగింది. ఇన్సూరెన్స్ రంగంలోకి మొట్టమొదటగా ఇదే బీజేపీ ప్రభుత్వం, అప్పుడు అధికారంలో ఉన్న ఇదే బీజేపీ ప్రభుత్వం 2000 బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడుల్ని 26% మొట్టమొదటిసారిగా అనుమతించడం జరిగింది. ఇన్సూరెన్స్ రంగంలోకి కనుక విదేశీ కంపెనీలు కనుక వచ్చినట్టయితే పాలసీ మన దేశ మౌలిక రంగాలకి ఇబ్బడముబ్బడిగా నిధులు వస్తాయని, కొత్త పాలసీలు వస్తాయని, కొత్త టెక్నాలజీ వస్తాయని చెప్పి కళ్ళగబుర్లు కబుర్లు చెప్పి ఆనాడు 2000 ఇన్సూరెన్స్ రంగంలోకి 26% ఎఫ్డీఐని ఎలవ చేయడం జరిగింది. న్యాయవాది దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ, దేశీయ బీమా కంపెనీల మార్కెట్ను విదేశీ కంపెనీలు కొల్లగొట్టడానికి కేంద్ర ప్రభుత్వమే అవకాశం కల్పిస్తుందన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. 74% 75% విదేశస్తులకు ఇస్తున్నాము అంటారు. వాళ్ళు తెచ్చేదేమీ ఉండదు, కానీ మన సొమ్ము మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది అత్యంత దుర్మార్గమైన విషయం. ఒకవైపు చెప్తున్నారు మనమే స్వయంగా ఉండాలి, ఇంకోవైపు ఏమో మన సొమ్ము అంతా తీసుకెళ్తారు. ఇన్సూరెన్స్ కంపెనీలు దేశం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డబ్బునంతా తెచ్చి గవర్నమెంట్ని
ఆదుకుంటుంది. గవర్నమెంట్ని ఆదుకోవటం అంటే ప్రజలను ఆదుకోవటమే. విదేశీ పెట్టుబడులదారుల చేతుల్లో కనుక ఉంటే గవర్నమెంట్కి అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వవు, స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టరు. దేశం ఎలా పోయినా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. మన దేశాన్ని కాపాడుతున్న ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేస్తున్నారు. కార్యక్రమంలో ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు తూనుగుంట్ల సురేష్, నాయకులు వివిఎస్ఎస్ సాయి, కె వినయ్ కుమార్, వి విక్టర్ బాబు, సిహెచ్ చలపతిరావు, జీవీపీఏ గుప్తా, ఏజెంట్స్ అసోసియేషన్ నాయకులు సివి రమణ, కె శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 40 లక్షల మంది పాలసీదారులకి, కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులకి, అలాగే కొన్ని లక్షల మంది ఏజెంట్లకి ఆసరాగా ఉంది. ఉద్యోగ కల్పనే ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక మహావృక్షాన్ని ప్రైవేటైజేషన్ చేసి ఎంతమందికి ఆసరాగా ఉన్నటువంటి ఒక వ్యవస్థని చేయాలనుకోవటం అది ఒక సిద్ధాంతమైంది కాదని మా ఉద్దేశం. దీన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎల్ఐసి ఉద్యోగులతో పాటు ఒక ఏజెంట్లతో పాటు ఉపాధ్యాయులను కూడా మేము అందరం దీనిలో సభ్యులుగా ఉన్నాం. మేమందరం కూడా పాలసీలు కట్టుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా మేము తప్పనిసరిగా ఈ ప్రైవేటైజేషన్ చేసేదాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టంగా తెలియపరుస్తాం. ఈ నెల 9వ తేదీ మంగళవారం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెనాలి మండల పరిధిలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలకు సోమవారం స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో ఎన్నికల సామగ్రిని ఎన్నికల సిబ్బందికి అందజేశారు. ఈ నెల 9వ తేదీ మంగళవారం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యాయి. తెనాలి మండల పరిధిలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలకు సోమవారం స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో ఎన్నికల సామగ్రిని ఎన్నికల సిబ్బందికి అందజేశారు. మండలంలోని 16 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిబ్బందికి బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు తదితర సామగ్రిని అధికారులు పంపిణీ చేసి వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల సమయాల్లో సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందికి ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవిబాబు, ఎంపీడీఓ విజయలక్ష్మణ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. స్థానిక కొల్లావారి వీధిలోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు సయ్యద్ అహ్మద్ హుస్సేన్ 57వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజన సదుపాయం కల్పించారు. స్థానిక కొల్లావారి వీధిలోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు సయ్యద్ అహ్మద్ హుస్సేన్ 57వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ యోగా కన్వీనర్ ముద్దాభక్తుడు రమణయ్య మాట్లాడుతూ, యోగా సభ్యులు హుస్సేన్ జన్మదినం సందర్భంగా పట్టణంలోని పలు వృద్ధాశ్రమంలోని ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజన సదుపాయం కల్పించడం అభినందనీయమన్నారు. యోగా సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ సేవలందించడం ముదావహమన్నారు. కార్యక్రమంలో పి మోహన్రావు, యేసుబాబు, సూర్యకుమారి, డాక్టర్ జ్యోతులు చిన్నప్రకాశ్రావు పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు సయ్యద్ అహ్మద్ హుస్సేన్ గారి 57వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమము, చెంచుపేటలోని శబరి వృద్ధాశ్రమము, నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా సమాజంలో అనాథ వృద్ధులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం, బట్టలు ఇవ్వటము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా యోగా సభ్యులు అనేక కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. ఈ నెల 9వ తేదీన మంగళవారం తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ పక్షాన అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని, అట్లే ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అసాంఘిక చర్యలకు పాల్పడితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ విశాల్గుని హెచ్చరించారు. ఫేజ్1 గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ విశాల్గుని, తెనాలి డిఎస్పీ శ్రవంతి రాయ్, తెనాలి తాలూకా సీఏ అశోక్ కుమారు దుగ్గిరాల మండలంలోని దుగ్గిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించారు. సోమవారం పోలింగ్ జరిగే ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ విశాల్గుని పోలింగ్ జరిగే గదుల్లో గాలి, వెలుతురు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. డిఎస్పీ సేలకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడటంతో పాటు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు వహించాలని, హైపర్ సెన్సిటివ్ గ్రామాలపై సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు కంట్రోల్ రూమ్స్కి సమాచారాన్ని చేరవేయాలని ఎస్పీ హెచ్చరించారు. అసాంఘిక సంఘటన జరిగితే కేసులు నమోదు చేయడంతో పాటు పోలింగ్ యంత్రాంగానికి బాసరగా నిలవాలని, అవసరమైన చోట్ల పోలీస్ పికెటింగ్, బ్యారికేడ్ల ద్వారా రద్దీని తగ్గించడం చేయాలని అన్నారు. ఓటింగ్ జరిగే ప్రాంతంలో అధికారులు ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దుగ్గిరాల ఎస్ఐ ప్రతాప్ కుమార్, ఏఎస్ఐ సైదా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఎస్పీ విశాల్గుని, ఫేజ్ 1 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3500 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని,
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఎస్పీ విశాల్ గున్ని ఫేస్ వన్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3500 మంది పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. 16 చెక్ పోస్టును ఏర్పాటు చేయడంతో పాటు 67 షాడో టీములు నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు రూరల్ పోలీస్ హెల్ప్ లైన్ 8866268998 ద్వారా ప్రజా సేవలకు అందుబాటులో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెనాలి క్రిస్టియన్ సెల్ గౌరవ అధ్యక్షులు ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం థామస్ సోమవారం సాయంత్రం మృతి చెందారు. తెనాలి పట్టణం చెందిన పలువురు ప్రముఖులు తెలుగుదేశం పార్టీ నాయకులు క్రైస్తవ పెద్దలు ఆయనకు ఘనవాళులు అర్పించారు. హెచ్సీవీ న్యూస్ యూట్యూబ్ లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొలి దశలో పంచాయతీ ఎన్నికలు జరిగే తెనాలి డివిజన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్. ఎన్నికల సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలంలో పోలింగ్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్. తెనాలి మండల పరిధిలోని జగడగుంటపాలెం గ్రామంలోని పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్. మంగళవారం జరిగే పంచాయతీ ఎన్నికలకు పోలీస్ శాఖ సమాయత్తం. డీఎస్పీ స్రవంతిరాయ్. తెనాలి మండలం తేలప్రోలు గ్రామం ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు గ్రామ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకి వినతి పత్రం అందజేత. బీమా రంగంలో విదేశీ కంపెనీల వాటాను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ తెనాలి ఎల్ఐసీ కార్యాలయం ముందు ఎల్ఐసీ ఉద్యోగులు ఏజెంట్లు గేట్ మీటింగ్. హెచ్సీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.